నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. నేను స్వప్న. రాజకీయం అనేది అంత సులభం కాదు, అత్యంత సున్నితము కూడా. నాయకులు ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది. అందరూ పదవుల్లో ఉన్న వారైతే మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఏ కాస్త నోరు జారిన, తాము మనసులో అనుకున్నదే అనుకున్నట్లు బయటికి వ్యక్తం చేయలేకపోయినా మరో అర్థం వచ్చినా ఇక అంతే సంగతులు. ఎప్పుడు ఏం మాట్లాడినా అది వివాదాస్పదం అయిపోతుంది. ఇప్పుడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన విషయంలోనూ అదే అయింది. ఏకంగా సర్కార్ కలవర పెట్టే పరిస్థితి ఏర్పడింది. వెనువెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టవలసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే తమ విధానాన్ని ప్రభుత్వం మరోసారి గట్టిగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ బుగ్గన గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయనంత సులభంగా నోరు జారే రకం కాదు. ఏది పడితే అది కూడా మాట్లాడరు. నోటిదులో ఉన్న మంత్రులు జగన్ మంత్రి వర్గంలో చాలామంది ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ను మాత్రం ఆ జట్టులో కలపలే. అందుకే అలాంటి వ్యక్తులకు విశ్వసనీయత ఉంటుంది. వారు ఏం మాట్లాడినా నమ్మే అవకాశం ఉంటుంది. అది మంచికైనా సరే చెడుకైనా సరే సేమ్ ప్రతిఫలిస్తుంది. అలాంటి మంత్రి గారు నోరు జారారా, ఉద్దేశపూర్వకంగానే చెప్పారా, ఇంటెలిజెంట్ లీక్ ఏమైనా ఇచ్చారా తెలియదు, కానీ మూడు రాష్ట్రాలపై మాట్లాడారు. అందులో తప్పేం లేదు. ఆయన చెప్పిన ఒక మాట ఏకంగా జగన్ చెప్తున్న పాలసీకే విరుద్ధం అనే అర్థం వచ్చేసింది. ఇంకేముంది, సోషల్ మీడియా కోడై కూసింది, ప్రధాన మీడియా కూడా అందుకుంది. ఇక జగన్ వ్యతిరేక వర్గం మీడియా అయితే ఏకంగా ఛాన్స్ దొరికింది కదా అని ఆడేసుకుంటుంది. ఏం జరిగిందో తెలుసుకునేలేపే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇక దానికి వివరణ కూడా ఇచ్చుకునే ఆస్కారం కూడా లేకుండా పోయింది. అసెంబ్లీలో అద్భుతమైన బలంతో ఇంటా బయట ఎదురలేకుండా సాగుతుంది వైఎస్ జగన్ పాలన. విపక్షాల్లో కూడా ఐక్యత లేదు, వారికి కూడా పెద్దగా అంశాలేమీ లేవు. అప్పుడో ఇప్పుడో ప్రభుత్వం చేస్తున్న తప్పులని వారు ఎత్తి చూపేందుకు అవకాశంగా లభిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేస్తున్న తప్పులే విపక్షాలకు వరాలవుతున్నాయి. ప్రభుత్వ సలహాదారులు వేస్తున్న తప్పటడుగులే అసలైనవి అవుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది అంతా చెప్పుకునే మాటే. ఇలాంటి సమయంలో అంటే బుగ్గన లాంటి వ్యక్తులు వదిలిన మాటలు మంటలు రేపుతున్నాయి. ఇంతకు బుగ్గన ఏం మాట్లాడారు అంటే విశాఖ ఒక్కటే రాజధాని అన్నారు. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో నిర్వహిస్తామని వివరించారు. ఆ సందర్భంగా అమరావతి ప్రస్తావనను బుగ్గన అసలే తీసుకురాలేదు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తామనేది జగన్ ప్రభుత్వ పాలసీ. ఒకనొక సందర్భంలో బుగ్గన మాట్లాడుతూ విశాఖ ఒకటే రాజధాని అన్నారు. అమరావతి గురించి మాట మాత్రమేనా చెప్పలేదు, దీంతో అన్ని విశాఖలోనే అని అర్థం వచ్చేసింది. అదే ఇప్పుడు పెద్ద గగ్గోలు రేపుతుంది. విపక్షాలకు అద్భుతమైన అస్త్రం దొరికింది. ఇక త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో బుగ్గన మాటలు సహజంగానే చర్చనీయాంశం కాకుండా ఎలా ఉంటాయి? దీన్ని గ్రహించిన సీఎం జగన్ ఆ వెనువెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దించారు. బుగ్గన మాటలు ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. మూడు రాష్ట్రాలే తమ పాలసీ అని చెప్పారు. కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ కాకుండా హైకోర్టే ఉంటుందని వివరించారు. ఈ వివరణతో అంతా సంతృప్తి చెందుతారా? తమకు హైకోర్టు వస్తుందన్న మురిపల్లో ఉన్న రాయలసీమ వాసులు తట్టుకుంటారా? బుగ్గన మాటల్లో అంత తేలిగ్గా వదిలేస్తారా? భవిష్యత్తులో తేలబోయే అంశాలు ఇవి.
ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అలాగే అమరావతికి సంబంధించి రాజధానికి సంబంధించి కూడా హాట్ టాపిక్ అయింది అయితే చెప్పాలి. ఇక మొత్తానికి విశాఖ మాత్రమే ఒకటే రాజధాని అనే అర్థం వచ్చేలా బుగ్గన అయితే మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి ఈ బుగ్గన మాట్లాడిన ఈ అంశాలకు పూర్తిగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న అంశాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఏదైతే మూడు రాష్ట్రాల ప్రతిపాదనతో ముందుకు వెళ్తుందో వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు బుగ్గన చేసిన వ్యాఖ్యలైతే కేవలం విశాఖ మాత్రమే ఒకటే రాజధాని అనే అర్థం వచ్చేటట్టుగా తను మాట్లాడారు. మరి దీనికి సంబంధించి విశ్లేషించడానికి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి రాయపాటి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు ఉన్నారు, అలాగే సురేంద్ర నాయుడు గారు కూడా ఉన్నారు. నమస్తే అరుణ గారు, అలాగే సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. ఇక మరి కాసేపులో జూపడి ప్రభాకర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవనున్నారు. ఇక అరుణ గారు, బుగ్గన ఏదైతే ప్రస్తావన చేశారో అది మీరు వినే ఉంటారు, ఎందుకంటే కేవలం రాజధానుల గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అమరావతి రాజధాని కోసం రైతులైతే వారు నిరవధిక దీక్షలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు, కోర్టులకు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్క మంత్రి బయటకు వచ్చి ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే ముఖ్యంగా అందరు మంత్రులు ఒక ఎత్తు, అలాగే బుగ్గన ఒక ఎత్తు. ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదు బుగ్గన, తను ఆలోచించి అంతరంగాల్లో ఉన్నదే మాట్లాడతారు అనే ఒక అంశాన్ని కూడా అనేక మంది చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయని చెప్పాలి. విశాఖ ఒకటే రాజధాని అనే సూచనలతో తను మాట్లాడారా అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరి వారి వ్యాఖ్యలను మీరు ఏ రకంగా చూస్తున్నారు? నమస్కారం అండి. ఈ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడిన మాటలు అయితే మనం ముమ్మాటికి వైసీపీ అంతర్ముఖంగా ఉన్న అభిప్రాయాన్ని ఆయన మర్చిపోయి మీడియా ముందు బయట పెట్టారు. ఈ మాట మాత్రం వాళ్ళ అంతర్గత సమావేశాలు ఎప్పుడు జరిగేది. మూడు రాజధానులు అనేది కేవలం అమరావతి రాజధాని నిర్మించలేక వాళ్ళు తీసుకున్న అసమర్థ చర్య ప్రజల్ని డైవర్ట్ చేయడానికి పెట్టిందే ఈ మూడు రాజధానులు అనే టాపిక్. ఇప్పుడే కాదు, మొదటి నుంచి అదే చెప్తూ ఉన్నాము జనసేన పార్టీ తరఫు నుంచి. మూడు రాజధానులు అనే అంశం కేవలం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, కాలయాపన చేయడానికి మాత్రమే తెర మీదకి తీసుకొచ్చింది. అలాగే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఆంధ్రులందరినీ ఒక్కటిగా ఉంచితే ఎక్కడ ఈ వైసీపీ యొక్క లోపాలను ఎత్తి చూపుతారని ఒకే ఒక్క ఉద్దేశంతో మూడు భాగాలుగా విభజించి పాలించు అనే విధానాన్ని అవలంబిస్తూ ఉంది తప్ప ఈ మూడు రాజధానులు ఎప్పటికీ పూర్తయ్యేది లేదు. అలాగే అమరావతి కట్టే స్టామినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర లేదు అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మేము జనసేన పార్టీ తరఫు నుంచి. ఏదైతే అమరావతిలో అన్ని రకాల సౌకర్యాలు అమరావతిలో ఏర్పాటు చేస్తే కేవలం అమరావతిలో ఉన్న 29 గ్రామాలే అభివృద్ధి చెందుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఉండదు, మేము ఏదో పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రంలో అన్ని నలుమూలల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అనే ఒక పదం ఎత్తుకొని ఇప్పుడు విశాఖే రాజధాని అని చెప్పేసి, ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్న నగరం కాబట్టి అక్కడైతే నిధులేమి ఖర్చు చేయకుండా ఇంకా అక్కడున్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, బినామీ భూములు అన్నింటినీ వీళ్ళు దోచుకోవచ్చు అనే ఒకే ఒక దురుద్దేశంతో విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నారు. రేపు జరిగేది కూడా అదే డెఫినెట్ గా. 2021 నవంబర్ లో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారండి వీళ్ళు, వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ రోజు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మూడు రాజధానుల ఆట. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారంటే ఎలక్షన్ టైం ఖచ్చితంగా ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆ విద్వేషాల మూలంగానే ఎలక్షన్ కు వెళ్ళాలి, ఆ గొడవల్లోనే మళ్ళీ ఎలక్షన్ చేసి గెలవాలి అనే ఒకే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటి అంటే ఎలక్షన్లకు ముందు అమరావతి రాజధానిని వీళ్ళంతటి వీళ్ళే ఒప్పుకున్నారు. 1000 ఎకరాలు కావాలని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముందు అసెంబ్లీలో ప్రతిపాదించారు. అప్పుడేమి అసెంబ్లీలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తీసుకోకుండా అప్పుడున్న గవర్నమెంట్ ఏమి అమరావతి రాజధానిగా ప్రతిపాదించలేదు, ఈయన మద్దతుతోనే ప్రతిపాదించింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చాక పూర్తిగా మాట మార్చేసి ప్లేట్ తిప్పేసి మూడు రాజధానులు అన్నారు. పోనీ మూడు కట్టారంటే వివాదాలు కోర్టు వాదాల మధ్య జరుగుతుంది, అప్పటి నుంచి ఇప్పటికి ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయరా. ఇప్పుడు విశాఖ అంటున్నారు, విశాఖ కూడా ఎంతవరకు వీళ్ళు రాజధానిగా పూర్తిగా చేయగలరు, వీళ్ళ దగ్గర అవకాశం లేదు అసలు. విశాఖకి వీళ్ళు రాజధాని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు, అక్కడ ప్రజలు ఎవరు కోరుకోవట్లే. మాకు విశాఖ రాజధాని రావాలి, ఫ్యాక్షన్ రాజకీయం రావాలి, భూదందా రావాలి, ఆక్రమణలు రావాలి, ఇవేమీ విశాఖ ప్రజలు కోరుకోలే. వాళ్ళకి ఇష్టం లేకుండానే ప్రభుత్వం అవన్నీ అక్కడ చేస్తూ ఉంది. ప్రకృతి వనరులు అన్నింటినీ దోచుకు తింటానికి మాత్రమే ఈ విశాఖ రాజధాని అనే ఉద్దేశాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఆ మాట నేరుగా చెప్పలేరు కాబట్టి, ఎందుకంటే ముందు మూడు రాజధానుల వాదం ఎత్తుకుని వీళ్ళే కాబట్టి రాయలసీమ ప్రజలకి, రాయలసీమ నుంచి వచ్చిన ఈ పులిబిడ్డ అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తారన్న విషయాన్ని ప్రజలు ఎక్కడ వ్యతిరేకించి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తుకోస్తారో అన్న ఒకే ఒక్క భయంతో దాచి ఉంచుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళ రాజధాని విశాఖ అనే అనుకుంటున్నారు.
చూస్తూనే ఉన్నాము. ఇక ప్రస్తుతం అయితే రాజధాని పైన రోజుకు ఒక అంశం అయితే తెరమీదకి వస్తుంది, ఒక్కొక్క వివాదం తెరపైకి వస్తుంది. ఒకరు మూడు అంటారు, ఒకరు రెండు అంటారు, ఒకరు అమరావతి అంటారు, ఒకరేమో విశాఖ అంటారు, ఒకరేమో కర్నూలు అంటారు. అయితే మొత్తానికి ఇప్పుడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మరి వైసీపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు అని చెప్పేసి ఒక పక్క అంటున్నప్పటికీ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ అయితే విశాఖ ఒకటే రాజధాని అని అర్థం వచ్చేలాగా తను మాట్లాడటం జరిగింది. అలాగే కర్నూలు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే అన్నారు, కర్నూలు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే, అలాగే ఒకటే సెక్షన్ అసెంబ్లీ నిర్వహిస్తారా అది కూడా గుంటూరులో అన్నారు. మరి అయితే ఇక్కడ అమరావతి ప్రస్తావన అనేది ప్రస్తుతం ఇప్పటి వరకు తేలేదు. అయితే కేవలం బుగ్గన అనుకోకుండా ఇవి వచ్చిన మాటలా, పొరపాటున నోరు జారా, లేకపోతే వైసీపీలో ఉన్న అంతర్గత అభిప్రాయమే ఇదా, ఏమంటారు మీరు? ఇప్పుడు ముందుగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, అరుణ గారికి, జుగ్గుడానికి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనం మీరే చెప్పారు, ఇందాక మీరే చెప్పారు, జుగ్గుడి గారు సామాన్యంగా నోరు జారరు. రైట్ అరుణ గారు, మొత్తంగా ఇది వైసీపీ అంతరంగంలో. రైట్ సురేంద్రనాయుడు గారు చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక జూపూడి గారు సామాన్యంగా నోరు జారరు. జూపూడి గారు కాదు, బుగ్గన రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్, బుగ్గన గారు సామాన్యంగా నోరు జారరు. ఆయన మాట్లాడేదానికి ప్రతిదానికి విలువ ఉంటది, అందరిలాగా ఎటుబట్టి అటు మాట్లాడరు అని చెప్పి మీరే అన్నారు. అది అత్యంత సత్యం, అందరూ ఒప్పుకోవాలి. ఇందాక అరుణ గారు చెప్పింది 100% నేను ఏకీభవిస్తాను అరుణ గారు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఉండేది అదే. పైకి మాత్రమే వాళ్ళు డ్రామా వేస్తున్నారు. ఏదైతే ఈ మూడు రాజధానులు అనే డ్రామా ఎందుకు ప్రజల మధ్యకి తీసుకొచ్చారంటే, వీళ్ళకి ఒక్క రాజధాని కూడా కట్టే సామర్థ్యం లేదు కాబట్టి రేపు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతారు వెళ్ళి ఏమి రాజధాని ఎందుకు కట్టలేదు అని. దానికోసం వీళ్ళు ఈ డ్రామాలు ఆడుతున్నారు. మూడు రాజధానులు ఎందుకు కట్టలేదు అని అడిగితే కోర్టులో ఉండాలి కాబట్టి మేము కట్టలేకపోయినాము అనే డ్రామాల కోసం మాత్రమే వీళ్ళు మూడు రాజధానులు అనేది తీసుకొచ్చారు. వీళ్ళకి కూడా తెలుసు హైకోర్టు అక్కడ నుండి మార్చేదానికి కాదు, హైకోర్టు మార్చాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం జీవో చేయాలా, రాజధాని మార్చాలన్నా కూడా పార్లమెంటే అది అంతిమంగా నిర్ణయం తీసుకోవాలా, కాబట్టి మనం చేయలేమనేది వీళ్ళకు కూడా తెలుసు ఇంటర్నల్ గా. ఇవన్నీ తెలిసి వీళ్ళు ప్రజలకు పాపం ఏమీ తెలియదు కదా అనేసి ప్రజల్ని మభ్యపెట్టి రేపు ఎన్నికలకు పోయినప్పుడు ఇదే ప్రధాన అజెండాగా చేసుకొని వీళ్ళు చేసే అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి, అభివృద్ధి ఏం చేశారని అడుగుతారు కాబట్టి ప్రజలు ఈ అభివృద్ధిని మర్చిపోయేదానికి, ఈ రాజధాని గొడవే ప్రజల్లో మైండ్ లోకి ఎక్కించేసినాం అంటే అభివృద్ధిని మర్చిపోతారు, రేపు అడగలేరు అనే ఆలోచనతో వీళ్ళు ప్రజల మీద చూపించేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈ రోజు ఏదైతే బుగ్గన గారు చెప్పారో అది ఇంటర్నల్ గా వైసీపీ నాయకుల్లో మనసులో ఉండేదే పైకి వచ్చింది ఒకటి. రెండోది వచ్చి వీళ్ళు ఎక్కడ పోయినా ఆ రోజుకి ఆ రోజు ఏదో ఒక మాట మాట్లాడేసి ఆ దండాన్ని గట్టెక్కి బయట వచ్చేయాలనేది వీళ్ళ ఆలోచన. ఈరోజు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మీరు ఏమి డెవలప్ చేశారు, మేము అక్కడికి వస్తే ఏమి చేయాలా, మీరు ఏదన్నా చేస్తున్నారా, మేము పెట్టామంటే మేము ఎలా ఎలా చేయాలా అనేది ఒక క్వశ్చన్ వేశారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు. దానికి బుగ్గన గారు పాపం ఇంత దూరం పోయినాడు, డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏదన్నా ఒక కంపెనీ తెస్తామనే ఆలోచనతో యథాలాభంగా చెప్పేశాడు. ఇంటర్నల్ గా ఉండింది మా ఆలోచన ఇది, మీరు వచ్చేసేయండి, ఒకే రాజధాని ఉంటది, విశాఖలో ఉంటది అనేది యథాలాభంగా చెప్పేశారు పాపం. దాన్ని కప్పుపుచ్చుకునేదానికి వీళ్ళు ఎన్ని చేసినా కూడా అదైతే జనాల్లో మర్చిపోరు, వీళ్ళు ఇంటర్నల్ గా ఉండే ఫీలింగ్ అనేది జనాలు కూడా అర్థం అయిపోయింది. ఇక అరుణ గారు, జూపడి ప్రభాకర్ గారు వింటున్నాం కదా, ఇక ప్రస్తుతం అయితే ఒక రాజధాని మూడు రాజధాని అనే విషయం పక్కన పెడితే పూర్తిగా రాజధాని అమరావతి టు విశాఖ టోటల్ షిఫ్టింగ్ అన్నట్లుగా కూడా బుగ్గన అయితే మాట్లాడడం జరిగింది. ఒక రాజధాని అయితే అమరావతి ఉండాలి, అలాగే మూడు రాజధానులు అయితే విశాఖ, కర్నూలు, అలాగే అమరావతి ఉండాలి.
అది ఈ మూడోటి కాకుండా ఏకైక రాజధాని అన్నప్పుడు అమరావతి ప్రస్తావన వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏకైక రాజధాని విశాఖేనా అనే అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తే విధంగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ మాటలకి అలాగే సలహాదారులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాటల్ని అలా కాదు ఇలా మేమైతే ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికే కట్టుబడి ఉంటున్నాము అదేదో మాట్లాడారో అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా సజ్జల చేసింది అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది మీరేమనుకుంటున్నారు? కేవలం ఇవి రాబోయే ఎలక్షన్స్ లో అభివృద్ధి గురించి ప్రజలు మాట్లాడకుండా పక్కదారి పట్టించే ధోరణిలో ఒక పాత్ర ఇది అని అనుకోవచ్చా? ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు ఆడియో మీది మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఓకే అండి, ఓకే మాట్లాడండి. మీడియా డిబేట్ లో ఉన్న మిత్రులకి, వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బుగ్గన గారు తెలిసి మాట్లాడాడు లేకపోతే ఏమన్నా కావాలని మాట్లాడాడు వస్తుంది, కానీ ఒకవేళ ఎక్కడో పొరపాటున స్లిప్ అయినట్టున్నాడు, దాన్ని సజ్జల గారు కరెక్ట్ చేసినట్టుగా కనపడుతూ ఉంది. మూడు రాజధానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని డీసెంట్రలైజేషన్ నేపథ్యంలో చూడాలి, మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండవది, మిత్రులు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు డెవలప్మెంట్ అనేది లేకుండా డైవర్ట్ చేయడం కోసం ఏదో పెట్టుకున్నట్టు కనబడుతుంది. నేను అడుగుతున్నాను మేడం, అసలు వాట్ ఈస్ ద డెవలప్ డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్? సార్ నేను ఆన్సర్ చేయొచ్చా? డెవలప్మెంట్ కి ఏమై ఉంటుంది? ఒక ప్రభాకర్ అన్న, నేను చెప్పేదా, మాట్లాడొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమై ఉంటుంది, ఒకళ్ళు ఉంటే 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి డెవలప్మెంట్ ని ఎలా మెజర్ చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెల్ఫేర్ యాక్టివిటీని ప్రధానంగా పెట్టుకుని డెవలప్మెంట్ చేసుకునే మోడల్లో వెళుతూ ఉంది. డెవలప్మెంట్ అంటే ఏదో రోడ్లు గుంతలు పడ్డాయి కాబట్టి రోడ్లు పూడ్చాలి, లేకపోతే ఇక్కడన్నా కొత్త రోడ్డు ఒకటి వేయాలి, ఇది మాత్రమే చెప్పుకుంటే అది డెఫినేషన్ కాదు. డెవలప్మెంట్ అంటే దాన్ని నిరంతరంగా ఒక దశ నుంచి ఇంకొక దశలోకి, ఒక సమాజం నుంచి ఇంకొక సమాజంలోకి లైఫ్ స్టైల్ మార్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక నేపథ్యం కనబడుతుంది. నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోటల్లీ ఫోకస్డ్ ఆన్ వెల్ఫేర్ యాక్టివిటీ. నేను చెప్తున్నాను, 192,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి మొత్తాన్ని, మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా, లేకపోతే ఎక్కడ కరప్షన్ లేకుండా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పేదవాడిని గుర్తించడం, పేదవాళ్ళకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి పంచడం, ఇది మేము డెవలప్మెంట్ గా భావిస్తాం, దీన్ని వెల్ఫేర్ గా భావిస్తాం. ఇంకా దీనికన్నా వీళ్ళు కొత్తగా అమర్త్యశీలు అయిపోయి డెవలప్మెంట్ కి ప్రత్యేకమైన నిర్వచనాన్ని ఒకవేళ ఎవరైనా చెప్తారంటే దాన్ని కూడా వింటాం. ఎంత డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్ అంటే మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము పేదల వారికి, మధ్యలో ఎవరు లేకుండా ప్రభుత్వ అధికారులతో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే అవసరాన్ని పడి ఉంటారో వాళ్ళకి మేము అందిస్తున్నామని చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఓకే. మరి వైట్ కార్డ్, రేషన్ కార్డు లేని వాళ్ళకి ప్రభుత్వ వైపు నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం తక్కువగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, మరి వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ అంటే మీరిచ్చే నిర్వచనం ఏంటి? వైట్ కార్డు లేని వాళ్ళు, లేదా ఎల్లో కార్డు లేని వాళ్ళు, లేదా గ్రీన్ కార్డు లేని వాళ్ళు, అది ప్రభుత్వం ఖచ్చితంగా గ్రేడింగ్ చేసి ఎవరికి సంబంధించి డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు ఒకటి, పేదవాళ్ళకి డెవలప్మెంట్ అంటే మీరు చెప్పినట్లు వెలిపేరు అన్నారు, అలాగే మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, నిరుద్యోగులకి, అలాగే చదువుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద పొజిషన్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి, డెవలప్మెంట్ వెతుక్కునే వాళ్ళకి, వాళ్ళకి డెవలప్మెంట్ అంటే మరి మీరిచ్చే నిర్వచనం ఏంటి? విద్యార్థులకి దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం రావడం తోటే ఇవ్వడం జరిగింది. లోకల్ ఉన్నటువంటి లోకల్ గ్రామ పంచాయతీలో కానీ 3 లక్షల ఉద్యోగాలు అంటే గ్రామ వాలంటీర్లా అండి, సచివాలయ ఉద్యోగులు? వాలంటీర్స్ కాదు, అక్కడ సచివాలయాల్లో, గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్. వాలంటీర్స్ ఆర్ డిఫరెంట్, విలేజ్ సెక్రటరీ అంటాం దాన్ని. దానిలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు దాదాపు 3.5 లక్షలు కనపడతాయి. ఏపీఎస్సీ ఉంటుంది, ఆ తర్వాత మిగతా అంతకన్నా ప్రభుత్వం చేతిలో ఏపీఎస్ కన్నా, లేకపోతే గ్రామ సచివాలయాల కన్నా యూపీఎస్సీ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించదు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ ఏపీ మన రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టవు, రైల్వే ఎంప్లాయ్మెంట్ స్టేట్లు పెట్టవు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తాయి.
ఆటోమేటిక్ గా నిరుద్యోగులకు మీరు అన్నట్టుగా అక్కడి నుంచి వాళ్ళ రిక్రూట్మెంట్ లెవెల్లో వాళ్ళు వస్తారు. ఇంకా ఉన్నవాడికి డెవలప్మెంట్ చేసి పెట్టాలనేది మా ప్రభుత్వ లక్ష్యం కాదు. ఉన్నవాడిని పెంచుకుంటూ పోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురావటం, మధ్యతరగతి వాళ్ళని అబోధి మిడిల్ క్లాస్ తీసుకురావటం. అంతేకాదు ఉన్నవాళ్ళకి తీసుకెళ్లి జూపడి గారు ఒక నిమిషం అరుణ గారు చెప్పండి డెవలప్మెంట్ అంటే మీరేం చెప్తారు అని. అరుణ గారు జూపడి గారు ఒక క్వశ్చన్ అడిగారు, డెవలప్మెంట్ అంటే మా ఉద్దేశంలో వెల్ఫేర్ మధ్యలో ఏవి లేకుండా డైరెక్ట్ గా అందజేయడం ఒక వెల్ఫేర్ ని మేము డెవలప్మెంట్ అంటున్నాం, అసలు డెవలప్మెంట్ అంటే మీరేం నిర్వచనం చెప్తారంటూ కూడా జూపడి గారు ఒక క్వశ్చన్ వేశారు. అరుణ గారు మరి దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? నేను ఒక క్వశ్చన్ అండి స్ట్రైట్ గా ఆయన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెంట్రలైజేషన్? మీరు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి ఆల్ హలో ఓకే మాట్లాడండి అరుణ గారు. ఆల్రెడీ గ్రామ గ్రామాన సచివాలయాలు పెట్టారు, ఆల్రెడీ పంచాయతీ వ్యవస్థ ఉంటే పంచాయతీకి ఈక్వల్ గా గ్రామాలలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. దానికి మీరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సచివాలయాలు తీసుకురావడానికి కారణం ఏంటంటే సామాన్యుడికి అన్ని సేవలు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ టౌన్ల చుట్టూ పల్లెటూరుల నుంచి తిరగలేరు కాబట్టి మేము సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పేసి ఆన్సర్ చెప్పారు. దాని వల్ల సాధ్యం కాని గ్రామ స్వరాజ్యమో అభివృద్ధో మీరు మూడు రాజధానులు మూడు చోట్ల పెట్టడం మూలంగా ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఒకవేళ మూడు రాజధానులు పెట్టడం మూలంగా అభివృద్ధి వస్తుంది అంటే జిల్లాకు రాజధాని పెట్టండి, రాజధాని వల్ల అభివృద్ధి వచ్చిందని మీ లెక్క ప్రకారం అనుకోవాలనుకుంటే 26 జిల్లాల్లో 26 రాజధానులు పెట్టండి, అప్పుడు 26 జిల్లాలను అభివృద్ధి చేసుకోవచ్చు. కర్నూలులో హైకోర్టు వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ ఉన్న యువతకి ఎవరికైనా ఉద్యోగాలు రాగలవా? పూర్తవని ప్రాజెక్టులు ఏమైనా పూర్తి అవ్వగలవా? వేల కుటుంబాలు వలసెళ్ళటం ఆపగలరా? కోర్టు రావడం వల్ల కర్నూలు కానీ రాయలసీమకు కానివ్వండి మీరు అందించే అభివృద్ధి ఏంటి? అలాగే అమరావతి ప్రాంతంలో మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అభివృద్ధి జరుగుతుంది ఈ సెంటర్ లో ఉంటే అని అమరావతిని ఒప్పుకొని మీరు అంతమంది దగ్గర నుంచి భూములు సేకరించడానికి మీరు కూడా ఒక కారణం అయ్యి అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏంటి? ఆల్రెడీ వైజాగ్ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి, ఇండియాలోనే 9 మహానగరాల్లో విశాఖ ఒకటి. మీరెళ్ళి ఇప్పుడు ప్రత్యేకించి విశాఖను అభివృద్ధి చేసేది ఏముంది అక్కడ? మూడో విషయం ఏంటంటే ఇందాక ఒకటి చెప్పారండి, స్టేట్ పరిధిలో ఉన్న ఉద్యోగ క్యాలెండర్లు అన్నింటినీ మేము ఇచ్చేసాము, సెంట్రల్ నుంచి వచ్చే వాటితో మాకు సంబంధం లేదని. డిఎస్సీ స్టేట్ పరిధిలోదనండి, సెంట్రల్ పరిధిలోది కాదు. కానీ ఇప్పటి వరకు డిఎస్సీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వందలాది మంది వేలాది మంది చదువుకొని డిఎస్సీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సివిల్స్ సేమ్ అలాగే, రాష్ట్రంలో ఉన్న ఎన్నో ఖాళీలు ఇప్పటి వరకు భర్తీ చేయాలి. వైద్య రంగంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ విశాఖలో జిహెచ్ఎంసీలో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్నో విభాగాలు ఖాళీ ఉండి ఎన్నో ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనూ ఖాళీ ఉన్నాయని ప్రతిరోజు న్యూస్ చూస్తానే ఉన్నాం. పలానా విభాగాల్లో డాక్టర్లు లేరు, భర్తీ జరగలేదు అని చెప్పేసి ఇలాంటి ఎన్నో కారణాలు రాష్ట్రంలో ఉంటే మూడు రాజధానుల చుట్టూ రాష్ట్ర ప్రజలను తిప్పడంలో మీ ఉద్దేశం ఏంటండి? అలాగే అభివృద్ధి ఏంటి అని అడిగారు సార్. అభివృద్ధి అంటే ఏంటో నేను చెప్తాను. మీరు వెల్ఫేర్ అన్నారు కాబట్టి సంక్షేమము అలాగే సమగ్ర అభివృద్ధి ఇవి రెండు అంశాలు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధి అనేది జరగాలి. ఎన్ని సంవత్సరాలు మీరు అప్పులు తీసుకొచ్చి సంక్షేమం పేరుతో పథకాలు ఇస్తా ఉంటారు, రాష్ట్రంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నిధులు మీరు సమకూర్చుకుంటున్నారా? ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు? చెత్త మీద కూడా పన్నేసి, బాత్రూంలకు కూడా పన్నేసి, ఆల్రెడీ ఆదాయ ట్యాక్స్ ని 2 సార్లు పెంచేసి ఈ విధంగా ఎన్ని రోజులు ప్రజల్ని పీడిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని చూపిస్తారు? ప్రత్యేకించి మీరు రాష్ట్రంలో ఉన్న వనరులు అయిపోతూ ఉన్నాయి, ఆ వనరులు అయిపోవడం మూలంగా మీరు పర్మనెంట్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ ని రాష్ట్రంలో ఏం జనరేట్ చేశారు? 3 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ సార్ 3 లక్షల ఉద్యోగాలు? సచివాలయ ఎంప్లాయీస్ 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 36,000 ఎంప్లాయీస్ అని మీరు ఎక్కడ సార్ చెప్పారు? రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో రిక్రూట్ అయిన ఉద్యోగుల సంఖ్య 36,200 మంది. వాళ్ళు కూడా రీసెంట్ గా రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ ప్రకారం శాలరీ ఇస్తున్నారు. 2.5 సంవత్సరం వాళ్ళతో బొడ్డు సాకిరీ చేయించారు, కాంట్రాక్ట్ సోర్స్ లోనే ఉంచి వాళ్ళకి మళ్ళీ అప్పుడు ఎలిజిబుల్ టెస్ట్ పెట్టి తీసుకొని కూడా మళ్ళీ రీసెంట్ గా ఇంకో సెకండ్ ఎలిజిబుల్ టెస్ట్ పెట్టారు. మీరు చెప్పేదానికి చేసేదానికి వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న దానికి ఎక్కడా పొంతం లేదు అనడానికి ఈ రాష్ట్రంలో 100 ఉదాహరణలు ఉన్నాయి. అభివృద్ధి అనేది సామాన్యుడి జీవన విధానం మెరుగుపడటం, అలాగే ఓకే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తేలికలో. ఒక నిమిషం లైన్లో ఉండండి. అలాగే ఇదే అంశం మీద స్పందించడానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజా సంఘాల నాయకులు జేటీ రామారావు గారు అయితే మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. వింటూనే ఉన్నారు, చూస్తున్నావు ఇక మూడు రాజధానుల గురించి అయితే బుగ్గన అయితే ఒక అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. విశాఖ ఒకటే రాజధాని అనే అంశం మీద అయితే తను మాట్లాడడం జరిగింది. అలాగే కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే అన్నారు. అలాగే ఒకే సెక్షన్ అసెంబ్లీ అది కూడా గుంటూరులో చేస్తామన్నారు. మొత్తానికి ఒకటే రాజధాని విశాఖ అనే ధోరణిలో అయితే బుగ్గన మాట్లాడడం జరిగింది. మరి మొత్తానికి మీరేమంటారు?
ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రజా సంఘాలకు సంబంధించి వారి అభిప్రాయం ఎలా ఉంది, దీనిపై మీరేమనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర గాని రాయలసీమ గాని దశాబ్దాల కాలం నుంచి వెనకబడి ఉంది. సుమారు 1960 గాని 1970 గ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇవాళ 2023 కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరీ ముఖ్యంగా ఆ కాగితాల మీద హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. అనేక ప్రధానమంత్రులు వచ్చి వెళ్లారు, అనేక ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లారు, కానీ పత్రికల్లో హెడ్లైన్స్ మారుతా ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి తర్వాత మారడం లేదు. తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి వచ్చి సభలోకి వచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తానన్న మాట అన్నాడు. అది నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. విశాఖకు రాజధాని అంశం అంటే ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారులు మాకు వస్తారు కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాం, ఊహిస్తున్నాం. అది ఎట్ట జరుగుతుందో ఏం జరుగుతుందో ఎదురు చూస్తున్నాం. వీళ్ళు కాలయాపన చేస్తున్నారు, సభలో ప్రకటించారు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి. రామారావు గారు మీ అభిప్రాయం వ్యక్తపరిచినందుకు. ఇక జూపడి ప్రభాకర్ గారు, ప్రభాకర్ చెప్పండి. ఇక అరుణ గారు అయితే చెప్పారు కేవలం మీరు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు, అది అభివృద్ధి అయితే ఎలా అవుతుంది? ఒకవేళ నిజంగా రాజధానిని పెట్టడం, రాజధానిని వికేంద్రీకరించడమే అనేది ఇస్తేనే అభివృద్ధి వచ్చేటట్లయితే, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రాజధాని పెట్టుకోండి అంటున్నారు. మరి రాజధాని పెడితేనే అభివృద్ధి జరిగింది అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రాజధాని పెట్టుకోండి అంటూ కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? మరి అయితే రాజధాని పెడితేనే అభివృద్ధి చెందిందంటే మరి 26 జిల్లాల్లో మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క మండలానికి లేకపోతే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రాజధాని పెట్టుకోవటం అనేది ఆ విధంగా మాట్లాడుకోవడం సరైనది కాదు. మూడు ప్రాంతాలు మేము చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగి ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ గతంలో చెప్పడం జరిగింది. అవి మూడు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, 4 రాయలసీమ జిల్లాలు, దాంతోపాటు ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. వీటిని ఏమంటాం మనం? వీటిని డెవలప్ చేయాల్సిన అవసరం లేదా? విశాఖపట్నం డెవలప్ చెందింది, 9 నగరాల్లో 1 నగరం, ఇది కాదు. అసలు ఓవరాల్గా జాగ్రఫికల్గా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈవెన్ ఆఫ్ ఆఫ్ ది ఈస్ట్ కూడా ఆల్సో టోటల్లీ బ్యాక్వర్డ్ ఏరియా. దురదృష్టం ఏంటంటే విడగొట్టబడిన తర్వాత 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మిగతా 6 జిల్లాలే కాస్త కూర్చొని అటు ఇటుగా ఉన్నాయని, వీటిని డీసెంట్రలైజేషన్ చేసుకుని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం కోసం మూడు ప్రాంతాలని మనం మామూలుగా చూసే క్రమంలోనే ప్రాంతాలుగా జోనల్గా చూస్తాం. ప్రతి జిల్లాకు ఒకటి పెట్టుకోవటం లేకపోతే ప్రతి మండలం ఒకటి పెట్టుకోవటం, ఈ కాన్సెప్ట్ ఉండదు. దాన్ని మీరు వేరే విధంగా అంగీకరించలేకపోతే వేరే విధంగా చూసుకోండి. రెండో అంశం, 3 లక్షల ఉద్యోగాలు మేము లోకల్ ఉన్నటువంటి లోకల్ సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు ఇస్తే అది 36,000 కాదమ్మా. ఒకవేళ మీకు నంబరింగ్ ఏమన్నా రాంగ్ ఇచ్చారేమో ఒకసారి చెక్ చేసుకోండి. 3 లక్షల ఉద్యోగాలు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. డిఎస్సీ అన్నారా, ఖచ్చితంగా వస్తుంది. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో, ఈరోజు ఎక్కడ కూడా హెల్త్ హెల్త్ విషయంలో డాక్టర్స్ రిక్రూట్మెంట్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. దెర్ ఇస్ నో బార్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దాట్. అండ్ నర్సింగ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది, అదేవిధంగా ల్యాబ్ టెస్ట్ల కోసం రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రతి విలేజ్ కూడా ఒక విలేజ్ క్లినిక్ లాగా, హాస్పిటల్ లాగా మారిపోయి ప్రభుత్వం టోటల్గా విద్య మీద, హెల్త్ మీద ఫోకస్ పెట్టి చూస్తుంటే మిగతా రాజకీయ పార్టీలకి ఇవెందుకు నచ్చలేదో, ఇవెందుకు ఎక్కట్లేదో కూడా మాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ వాదన వాళ్ళది, వాళ్ళ వాదన మేము కూడా వాళ్ళకి నచ్చితే వినొచ్చు, లేకపోతే దాన్ని నచ్చకపోతే తీసుకోకపోవచ్చు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 192,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలు పేదలకు పంచింది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులాలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీస్. గతంలో ఎవరైనా ఈ విధంగా చేశారా? ఇట్స్ ఫండమెంటల్ క్వశ్చన్ నెంబర్ 1. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే, 40 సంవత్సరాలు ఎండొచ్చి ఉన్నాయి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉన్నాయి, ఎవరైనా కానీ ఎవరైనా చేయగలిగారా? లేదు. కొత్తగా ముఖ్యమంత్రి తన పాలసీగా పెట్టుకొని 32 లక్షల హౌసింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. దానిలో మీరేమంటారంటే 32 లక్షల మంది ఈరోజు ఇల్లు లేకుండా, అడ్రస్ లేకుండా ఉన్నటువంటి మనుషుల్ని, కుటుంబాలని ఏరి 32 లక్షల ఇళ్ళు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంటే దానికి అబ్జెక్షన్, అక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ అవినీతి జరిగిపోయింది. అసలు అవినీతి లేనటువంటి ప్రాంతాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడ చూపించగలరా? నేను అడుగుతున్నా, ఏ రాజకీయ పార్టీకైనా హక్కు ఉంటుందో అవినీతి మీద మాట్లాడే హక్కు?
ప్రజాస్పందన ఎక్కువగా ఉండటం వల్ల సివిఆర్ ని ఫాలో అయ్యే ప్రజాస్పందన ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు జీరో బులెటిన్ కూడా ఇప్పుడు డిబేట్ గానే కంటిన్యూ అవుతుంది. ఈ డిబేట్ అంటే 7:30 వరకు కంటిన్యూ అవుతుంది. ఇక సురేంద్ర నాయుడు గారు మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడైతే వీరు చెప్పిన దాని ప్రకారం అయితే అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని కూడా మేము సమపాల్లో తీసుకొని వెళ్తున్నాము, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినట్లుగా కూడా ఎక్కడైనా చేయటం జరిగింది అంటున్నారు. మొత్తంగా అసలు టోటల్గా ఓవరాల్గా రాజకీయ పార్టీలకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు అంటూ కూడా చూపుడు చెప్తున్నారు. అయితే అంటే రాజకీయంలో ఉంటే నీతి అనేది ఉండదు, అప్పుడు టోటలీ అవినీతిమయంగానే ఉంటుంది అంటారా? అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ అంటే వారికి వారు కూడా వైసీపీలో కూడా నీతి న్యాయం లేదు అని చెప్పినట్టు అయింది. ఇంకా ముఖ్యమంత్రి గారే మొన్న ఒప్పుకున్నారండి, ఎలక్షన్ దగ్గర పడుతుంది ఇంకా అవినీతి ఆపండి అని చెప్పారు. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. అరుణ గారు ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు అన్న అన్న జూపూడు అన్న నిజంగా కూడా మంచి ఎడ్యుకేటరు, మంచి వాక్ చాతుర్యం ఉంది. గతంలో అన్నతో కూడా నేను కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. కానీ పాపము అన్న పార్టీ మారాడు కాబట్టి ఆ పార్టీ గాలి ఆయన మీద పడిపోయింది పాపం. అంటే ఒరిజినల్గా అయితే అన్న చాలా కరెక్ట్గా మాట్లాడతాడు, ఏది ఉంటే అది మాట్లాడే వ్యక్తి ఆయన, ఆయన వ్యక్తిత్వం నేను దగ్గరగా చూశాను, ఆయనతో కూడా జర్నీ చేశాను. పార్టీ మారిన తర్వాత పాపం ఆ పార్టీ విధానాలు ఆయన చెప్పాలి కాబట్టి ఇంకా ఆయన మనసును చంపుకొని చెప్తున్నారు. ఈరోజు డెవలప్మెంట్ అంటే ఎలా డెవలప్మెంటు, ఇందాక అరుణ గారు చెప్పారు ప్రతి జిల్లాకు ఒక రాజధాని పెట్టుకుంటే డెవలప్ అయితే పెట్టేయచ్చు, దానికి అన్న ఏదో ఇంకొక భాష చెప్పారు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంది, ఒక 4 కంపెనీలు తీసుకురావాలా, విదేశాల నుండి పెట్టుబడులు తీసుకురావాలా, సంపద సృష్టించాలి, సంపద సృష్టించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి పంచాలి. అంటే సంక్షేమ పథకాలకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, సంక్షేమ పథకాలు పంచాలి అంటే మనకు సంపద కావాలి, సంపద కావాలంటే సంపద సృష్టించాలి, సంపద సృష్టించాలంటే విదేశాల నుండి పెట్టుబడి రావాలా, ఇండస్ట్రియల్ ఎస్టేట్లు పిలవాలా, వాళ్ళ దగ్గర కంపెనీలు పెట్టించాలా, నుండి ఎక్స్పోర్ట్ చేయాలా, చేసేసి డబ్బులు సంపాదించి పెడితే సంతోషం. ఈరోజు అన్న చెప్తా ఉండాలి మేము ఇన్ని లక్షల కోట్లు పంచాము అని. ఈరోజు తలసరి అప్పు ఎంత ఉంది, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో 7.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసేసింది. ఈ అప్పు అంతా ఎవరు తీర్చాలా, మీరేమో అప్పు చేసి సంవత్సరం తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు, రేపు వచ్చే ప్రభుత్వం ఈ అప్పు తీర్చాలి కదా. మీరేమో అప్పు చేసేసి మేము పనిచేసినామని చెప్తారు, చెప్తారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని ఎత్తునేసుకొని పంచాలి కదా. అదొకటి. రెండోది వచ్చి ఈరోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఈ రాష్ట్రం స్టార్ట్ అయితే 53 లక్షల మందికి పింఛన్ ఇచ్చాం మేము, దాదాపు 14,000 కోట్లు లోటు బడ్జెట్ లో స్టార్ట్ అయిన దాంట్లో దాదాపు రైతులకి ఇప్పుడు గత ప్రభుత్వం సురేంద్ర నాయుడు గారు గత ప్రభుత్వం ఏ పాలసీలు ఇచ్చింది అని మనం మాట్లాడట్లేదు. గత ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు ఏమి ఇవ్వబోతుంది కాదండి. అసలు మొత్తానికి అమరావతిని రాజధానిగా తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆ మాట అందులో భాగంగానే ఈ మాటలు మాట్లాడడం జరిగిందా? వైఎస్ఆర్సీపీ అయితే ఈ మాటల్ని డైరెక్ట్ గా చెప్పలేక బుగ్గనతో ఇలాంటి మాటలు మాట్లాడించిందా అనే అంశాలు అయితే ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే అలాగే దీని గురించి మాట్లాడడానికి ఒక నిమిషం అండి సురేంద్ర నాయుడు గారు. ఇంకా జేటీ రామారావు గారు ఉన్నారు, ఇక ప్రజా సంఘాల నాయకులు, వారేమంటారో దీనికి సంబంధించి మాట్లాడదాం. రామారావు గారు చెప్పండి. అమ్మా చెప్పండి. రామారావు గారు, అభివృద్ధి అనేది ఆగిపోతుంది, వైసీపీ సర్కార్ డైరెక్ట్ గా చెప్పలేకే 3 రాష్ట్రాల అంశాన్ని డైవర్ట్ చేయడానికి, కేవలం విశాఖ మాత్రమే ఏకైక రాజధానిగా నడిపించడానికి బుగ్గనతో ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తుంది అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ. చెప్పండి. విశాఖ రాజధాని అంటే అర్థం ఏంటంటే అమ్మా, మధురవాడ గాని కొమ్మాది ప్రాంతంలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటది, కింద ఒక 50-60 మంది పోలీసు వారు ఉంటారు, దానికి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎంప్లాయీస్ వచ్చి ఒక 100-150-200 మంది వరకు ఎంప్లాయీస్ వచ్చి ఉండొచ్చు అమ్మా. విజయవాడ నుంచి ఇద్దరు ఐఏఎస్ ఉంటారు, పైన మేడ మీద 2వ ఫ్లోర్ లో 2 గదులు ఉంటాయి, ఒక గది ఇప్పుడు తాళం పెట్టి ఉంటది, 2వ గది వారానికి ఒకసారి విజయవాడ నుంచి ఒక ఐఏఎస్ వచ్చి వెళ్ళిపోతారమ్మా. అది విశాఖ రాజధాని అంటే నాకు అర్థమైంది, మాకు అర్థమైంది. అంతకు మించి నాకు తెలిసి
మొత్తం వీళ్ళు కదిలొస్తారు, మొత్తం కార్యకలాపాలు చేస్తారంటే భ్రమ. అది నా నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సచివాలయంలోనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు ఏ ఒక్కరోజు కూడా ఛాంబర్ లో ఉన్నా పాప అనుకోలేదు. సీఎం ఆఫీస్ లో ఉన్న ఐఏఎస్లు కూడా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు తప్ప సెక్రటేరియట్ ఎప్పుడు తాళమేసే ఉంది, ఇప్పుడు అమరావతి సెక్రటేరియట్ కూడా తాళమేసే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ కేంద్ర రాజధాని వచ్చేసి మొత్తం ఐఏఎస్ అందరూ మా నెత్తి మీద కూర్చుంటారు, మా సమస్యలు ఏదో పరిష్కరిస్తారన్న భ్రమంలో కూడా నేను లేను. నేను ప్రధానంగా కోరుకునేది ఏంటంటే కనీసం సీఎం గారితో కూడా తిరిగి అధికారులు ఉంటే దశాబ్దాల కాలం నుంచి వంశంలో వంశధార కానీ వంశ ఒడిషాతో ఉన్న ఒప్పందాలు కానీ ఈ సమస్యలు ఏదన్నా పరిష్కారం అవుతామన్న ఆశతో మేము ఎదురు చూస్తాం తప్ప మరి ఇది ఎంతవరకు అవుతుంది లేదో చూడాలి అనేది ఒకటి. అదొక అంశం అమ్మా. రెండో అంశం ఏంటంటే ఒకవేళ రాజధాని తరలించే ఉద్దేశం ఉంటే అమరావతిలో రాజధాని మేళా కింద ఒక మేళా పెట్టి చాలా మంది దరఖాస్తుదారులు పెండింగ్ సమస్యల మీద వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీటి అన్ని కూడా రికార్డులు అన్ని కూడా మళ్ళీ వైజాగ్ తరలించేస్తే వాళ్ళ ఫైల్ ఎక్కడ ఉంది, వాళ్ళ కంప్యూటర్ ఎక్కడ ఉంది, వాళ్ళ రికార్డ్ ఎక్కడ ఉంది తడుముకోవడానికి ఒక ఏడాది పడుతుంది. వాళ్ళ సమస్యలకు మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి తరలించే ముందుగా ఒక మేళా పెట్టి మొత్తం సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత మాత్రమే ఈ వీళ్ళ ఫైల్స్ కానీ కంప్యూటర్లు కానీ తరలించాలన్నది కూడా నా పర్సనల్ ఉద్దేశం అమ్మా. ఓకేనండి, ఓకేనండి, హోల్డ్లో ఉండండి రామారావు గారు. ఇక అరుణ గారు చూస్తున్నాను, ఇప్పటికే పార్లమెంట్ లో ఒక రాజధానికి సంబంధించి హోంశాఖ సహాయక మంత్రి నిత్యానందరావు అయితే ఒక ప్రకటన కూడా చేశారు, ఏకైక రాజధాని అమరావతి ఉండే అవకాశం ఉంది అంటూ కూడా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా జరిగింది. ఇది మూడు రాజధానులుగా విభజించవలసి వస్తే విభజించవలసిన పక్షంలో ఖచ్చితంగా వైసీపీ సర్కార్ కేంద్రాన్ని అప్రోచ్ అవ్వాలి, అలాగే ఏదైతే ఒక చట్టంలో ఉందో ఒకే ఒక రాజధాని చట్టం ఏదైతే చేయబడిందో దానిలో సమూలంగా కొన్ని మార్పులు చేయాలి, ఆ మార్పులు చేయాలంటే కేంద్రాన్ని సంప్రదించాలి, ఆ మార్పులు జరిగినప్పుడే ఈ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా నిత్యానందరావు లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ పార్లమెంటులో చెప్పిన తర్వాత కూడా విశాఖ రాజధాని అలాగే మూడు రాజధానులు అలా మాట్లాడడాన్ని దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంటారు అరుణ గారు? ప్రధానంగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఆంధ్ర తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు విభజన హామీల్లో భాగంగా అమరావతి రాజధానిగా కేంద్రం ఆ అంశాల్లో పొందుపరిచి పైగా ఒకే రాజధానికి నిధులను రిలీజ్ చేయడం కూడా జరిగిందండి. అందులో భాగంగానే కొన్ని రాతకోతలు అనేవి కేంద్రం వద్ద జరిగాయి. వాళ్ళని సంప్రదించకుండా వీళ్ళు ఇష్టారీతిగా ఇప్పుడు రాజధానులు మేము పెట్టుకుంటాము, మా ఇష్టం వచ్చిన దగ్గర మేము చేసుకుంటాము అంటే కేంద్రం నుంచి ఖచ్చితంగా వీళ్ళు ఎదురు దెబ్బలు తినాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కోర్టులకు వెళ్ళే అంశమే. 24 తర్వాత కర్మగాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మగాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది తప్ప వీళ్ళకి రాజధాని నిర్మించడం అనేది కల్లా. వైసీపీ ప్రభుత్వం హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది మనం అయితే చూడబోము. ఇది మాత్రం డెఫినెట్ గా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే అరుణ గారు, జూపడి గారు, కేవలం రాజధాని పెట్టడం వల్ల డెవలప్ అవుతుంది, ఏరియా డెవలప్ అవుతుంది, మూడు ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి అనే మాట అయితే వైసీపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నమాట. అయితే ఆల్రెడీ విశాఖ అనేది డెవలప్ అయిన ప్రాంతం, విశాఖను ప్రత్యేకంగా డెవలప్ చేయవలసిన అవసరం లేదు. ఉన్న రాష్ట్రంలో ఉన్న జిల్లాలో విశాఖ అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రమే. అయితే విశాఖ ఆల్రెడీ డెవలప్ చెందింది, మరి రాజధాని పెడితే ఇంకా డెవలప్ అవడానికి విశాఖలో ఇంకేముంది, ప్రత్యేకంగా డెవలప్ చేయవలసిన అవసరం ఏముంది? ఆల్రెడీ డెవలప్ చెందిన ఏరియాని మరొకసారి ఎందుకు డెవలప్ చేయాలి? అంటే విశాఖ కన్నా డెవలప్మెంట్ లో తక్కువగా ఉన్న ఏరియాలు ఆంధ్రాలో లేవా అండి? నేను ఒకటి చెప్తానండి, నేను ఒక్క జస్ట్ సెకండ్ నాకు ఇవ్వండి చాలు. ఇందాక వెనకబడ్డ జిల్లాల కింద 7 జిల్లాలు చెప్పారు సార్. నాకు సార్, నేను ఒకటి అడుగుతున్నాను, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఈ క్వశ్చన్ నాది, మీరు నిజంగా వెనకబడ్డ ప్రాంతాలను డెవలప్ చేయాలి, ఉత్తరాంధ్ర వెనకబడింది కాబట్టి అక్కడ చేయడానికే విశాఖలో పెట్టాము అంటే, మేము చెప్తున్నాం సార్, అమరావతి కూడా అక్కర్లేదు, కర్నూలులో పెట్టండి సార్, కర్నూలు బాగా వెనకబడింది, కంప్లీట్ గా పాలరాని రాజధాని మొత్తాన్ని కర్నూలులో పెట్టి మీరు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మాకు సంతోషం. ఆల్రెడీ విశాఖ దాని స్వయం ప్రతిపత్తి నగరం కాబట్టి అదే మన రాష్ట్ర ఖజానాకి కొంత సంపాదిస్తుంది కాబట్టి కర్నూలులో పెట్టండి సార్, కర్నూలు చాలా వెనకబడింది. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పూర్గా ఉన్న జిల్లాల్లో కర్నూలు అనంతపురం ఉన్నాయి, మీరు దయచేసి కర్నూలులో రాజధాని పెట్టి పూర్తిగా కర్నూలు నుంచి మీ పరిపాలన అంతటి మీ అభివృద్ధి అంతటిని కొనసాగించండి, మొదలు పెట్టండి సార్. ఫస్ట్ మీరు విశాఖపట్నం జాగ్రఫికల్ లొకేషన్ ఒకసారి తీసుకోవాలి మీరు, అంటే ప్రత్యేకంగా మీరే. విశాఖపట్నం అంటే ఆ ఎదిగినటువంటి ఆ టౌన్ వరకే కాదు, విశాఖపట్నం జిల్లా మొత్తం ఒకసారి మీరు చూడాలి. విశాఖపట్నం జిల్లాలో 50% బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, అడవి ప్రాంతం ఉంది, మొత్తం అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది, కొండలు ఉంటాయి, ఏముండదు, ఓన్లీ కొంత ప్రాంతమే, కొంత పట్టణం మాత్రమే అక్కడ ఉంది.
ఆ కొండల్ని ఆ ఫారెస్ట్ ని ఆనుకొని ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం బార్డర్ టు ది ఒరిస్సా ద బార్డర్ టు ది ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్. అంటే మనం విశాఖపట్నం ఎదిగింది కదా, విశాఖపట్నంలో నేవల్ ఉంది కదా, విశాఖపట్నంలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, విశాఖపట్నంలో యూనివర్సిటీ ఉంది కదా, ఇది కాదు మనం చూడాల్సి. విశాఖపట్నం యాజ్ ఏ హోల్ డిస్ట్రిక్ట్ గా మీరు చూస్తే మోర్ దెన్ 50% విశాఖపట్నం బ్యాక్వర్డ్ ఏరియా. దాన్ని అనుకునే ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, దాన్ని అనుకునే ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్ వస్తాయి. అయితే మిగతా రాష్ట్రాలు మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఇది ఎందుకు మనం ఎంచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం అంటే, విశాఖపట్నంలో ఆల్రెడీ దెర్ ఈస్ అ డెవలప్మెంటల్ పాత్, అంటే ఆకర్షించడానికి అవసరమైన అనుకూలమైనటువంటి అనేకమైన అంశాలు విశాఖపట్నం అనుకునే దాని కర్నూలు దాని అనంతపూర్. సో ఇక్కడ మనం క్యాపిటల్ పెడితే ఇప్పటికే విశాఖపట్నాన్ని మనం ఒక భారతదేశంగా ఒక న్యూ భారత్గా కూడా పిలవచ్చు. అక్కడే మార్వాడీస్ ఉంటారు, అక్కడే గుజరాతీస్ ఉంటారు, అక్కడే హిందీ బెల్ట్ ఉంటుంది, అక్కడే నేవల్ ఫోర్స్ ఉంటుంది, అక్కడే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, అక్కడే షిప్ యార్డ్ ఉంటుంది, అక్కడే పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయి, అక్కడే అనేకమైనటువంటి హైదరాబాదు సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ లాగా విశాఖపట్నం కూడా సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ లాగా ఎదుగుతున్నటువంటి ఎదిగినటువంటి ఒక ప్రాంతం ఈ రోజు నుంచే కాదు, అది చాలా కాలం నుంచి కూడా. కాబట్టి డోంట్ ట్రై టు కంపేర్ విశాఖపట్నం విత్ అదర్ డిస్ట్రిక్ట్స్, లేకపోతే డోంట్ ట్రై టు సీ విశాఖపట్నం సిటీ యాజ్ ఓన్లీ చూసి ఇది ఎదిగింది కదా పెట్రోకెమికల్ ఫ్యాక్టరీస్ హెచ్పిసిఎల్ ఉంది లేకపోతే బీపీసీఎల్ ఉంది లేకపోతే ఇది కాదు. దెర్ ఇస్ అనదర్ పార్ట్ ఆల్సో వేర్ ఐ మీన్ మోస్ట్ ఫారెస్ట్ ఆర్ అవైలబుల్, వేర్ మోస్ట్ హిల్స్ ఆర్ అవైలబుల్. జూపడి గారు, జూపడి గారు, మీరు విశాఖలో ఇన్ని ఉన్నాయని చెప్తున్నారు, జూపడి గారు విశాఖలో మీరు ఇన్ని ఉన్నాయన్నారు, ఇన్ని ఉన్న విశాఖకి మళ్ళీ ఇంకా అభివృద్ధి చేస్తాము అంటున్నారు, అసలేమి జిల్లా లేని జిల్లాల గురించి ఆలోచించవచ్చు కదా అనేది వారి మాట. మీరు చెప్పిన దాన్ని బట్టే విశాఖ ఆల్రెడీ ఎంత డెవలప్ అయిందో, అందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అర్థమవుతుంది. మరొక వైపు అమరావతి కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం, అది అన్ని జిల్లాలకి మిడిల్లో ఉంటుంది అని కూడా దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. స్వయం ప్రతిపత్తి అంటే దాని డెవలప్ చెందుతుంది అని నేను మీకే చెప్తున్నామ్మా. ఏ ఈ దేశంలో ఏ రాజధాని స్కేల్ పెట్టి కొలిస్తే మిడిల్లో ఉండదు? వేర్ ఇస్ ఢిల్లీ? ఢిల్లీ భారతదేశానికి మిడిల్లో ఉందా? కానీ ఇక్కడ సౌకర్యాన్ని ఆలోచించారు కదా, మిడిల్లో ఉండటం తప్పే ఉందండి, అందరికి ఈక్వాలిటీ ఆలోచించారు. ఎక్కడుంది మీరు మీరు అనుకున్నట్టుగా అమరావతిలో అది లేదు. ఇందాక ఇందాక సిస్టర్ మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇక్కడ పెడితే మాకు అభ్యంతరం లేదు అని అన్నమాట వాస్తవమే, కానీ ఆయన ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే దాన్ని తీసుకోండి అన్నాడు. అంతేగాని ప్రైవేట్ భూములు కొనేసి ఒక వర్గానికే మేలు చేసి మిగతా వర్గాలు ఇక్కడ ఉండటానికి లేదని అక్కడ చెప్పమన్నలా. ప్రధానమంత్రి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ అమరావతి రాజధాని ప్రారంభానికి రాలేదంటే మీకు అర్థం చేసుకో ఎందుకు రాలేదైనా. ప్రభుత్వ భూమి కాదు లేనటువంటి ప్రైవేట్ భూమి ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారు కావాలని ఒక వర్గం కోసం ఇక్కడ రాజధాని ప్రాంతం ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలో ఎక్కడా కూడా మీరు స్కేల్ పెట్టి కొలిస్తే మధ్యలో ఉంటుంది. ఢిల్లీ ఇస్ నాట్ లైక్ దాట్, కేరళ ఇస్ నాట్ లైక్ దాట్, చెన్నై ఇస్ నాట్ లైక్ దాట్, ఈవెన్ బెంగళూరు ఇస్ నాట్ లైక్ దాట్, ఒరిస్సా ఇస్ నాట్ లైక్ దాట్, మీకు తెలుసు. కాబట్టి ముందు మీరు ఆ క్వశ్చన్ అడిగే ముందు నేను చెప్తుంది వాళ్ళకన్నా మీకేం చెప్తున్నానంటే, ఇప్పుడు తీసుకున్నటువంటి డీసెంట్రలైజేషన్ పద్ధతిలో వైజాగ్ని ఎందుకు తీసుకున్నామంటే వైజాగ్కి కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నది. సంతోషించండి, అట్లీస్ట్ విడగొట్టిన తర్వాత కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో దొరికింది, దాన్ని సంతోషించండి. సో ఆ కనెక్టివిటీని తీసుకొని ముందుకెళ్ళటం కోసం ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. నేను చెప్తుంది కూడా అదే సార్, మా వాదన కూడా ఆల్రెడీ కనెక్టివిటీ ఉన్న నగరం అది, రాష్ట్ర ప్రజల సంపదను అమరావతి మీద వెచ్చించి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు కనెక్టివిటీ ఉన్న నగరం తీసుకోవడం మూలంగా ప్రజలు ఇంకా ఆర్థికంగా కంప్లీట్ చేయనివ్వండి. అన్న గారు కంప్లీట్ చేయండి, నేను జూపడి గారిది కంప్లీట్ చేయనివ్వండి, మాట్లాడదాం, చెప్పండి. సో ఇది కర్నూలు రాయలసీమని మేము బ్యాక్వర్డ్ గా ఉంచదలుచుకోలేదు. అక్కడ హైకోర్టు ప్రశ్న డెవలప్ జరుగుతుంది అంటే ఎందుకు జరగదు? ఢిల్లీ ఢిల్లీలో ఓకే హైకోర్టు వస్తే, జూపడి గారు హైకోర్టు వస్తే డెవలప్ చెందుతుంది ఓకే కాదు అండి. కాకపోతే ఇక్కడ బుగ్గన మాట్లాడిన ప్రశ్న కూడా ఇప్పుడు లేవనెత్తున్నారు. హైకోర్టు కేవలం ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే అన్నారు, హైకోర్టు అనే ప్రస్తావన తీసుకురాలేదు, కేవలం ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే పరిమితి చేస్తారా అనే సంశయం అనేది కర్నూలు ప్రజల్లో వచ్చేలా మాట్లాడారు. ఇప్పుడు మీరు అంటున్నారు హైకోర్టు అని, కానీ బుగ్గన అలా అనలేదు, ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే అన్నారు. బుగ్గన గారి మాటల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
దానికి కౌంటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ చేసాం, అసెంబ్లీ రెజల్యూషన్ దాని ప్రకారం ముందుకెళ్తుంది. కాబట్టి బుగ్గన గారు పొరపాటున మాటను పట్టుకొని ఈ రోజు మనం దాన్ని రాద్ధాంతం చేసుకునే క్రమంలో ఒక ప్రజానాయకుడు అయి ఉండి పొరపాటుగా, ఒక ప్రజానాయకుడు ఏది ప్రజానాయకుడైనా మంత్రి అయినా సరే ప్రజల్లో ఉండే ఒక వ్యక్తి పొరపాటున మాట్లాడినా గానీ అది ప్రజలు తీసుకుంటారు. ఎందుకంటే ఎంతో మందికి వాళ్ళు రోల్ మోడల్ గా ఉంటారు, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనే డైలమాలో ప్రజలు పెడతారు. అలాంటిది మనసులో లేకుండా పొరపాటు పదాలు ప్రజల్లోకి ఎలా వస్తాయి, ప్రజల ముందు ఎలా మాట్లాడగలరు, ఎలా మాట్లాడాలి, అసలు మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి అని ఆలోచించరా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. రైట్, అరుణ గారు చెప్పండి. ఆ పార్టీ వరకు మీరు కరెక్ట్, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. అందుకే వెంటనే పార్టీ రియాక్ట్ అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఖండించారు. ఆయన చెప్పిన మాటల మీద అయితే సజ్జలు అయితే దాన్ని సర్దుబడించే ప్రయత్నం చేశారు, కాకపోతే అది ప్రజలకి ఎంత వరకు ఓకే అని అనిపించింది అనేది కూడా క్వశ్చన్ మార్కే. అరుణ గారు మీరేమంటారు? చెప్పండి చెప్పండి సురేంద్రనాయుడు గారు చెప్పండి. నేను ఇప్పుడు ఉండాలి ప్రభాకర్ ఒక్క నిమిషం ఉండండి. సురేంద్ర గారు, సురేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు ప్రభాకర్ అన్న ఒక్క నిమిషం ఉండాలి మీరు వినాలి. డెవలప్మెంట్ అనేది వైజాగ్ లో రాజధాని డెవలప్మెంట్ వస్తుంది అంటున్నారు మీరు. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది వైజాగ్ అనే మాట. ఓకే సురేంద్ర గారు ఒక నిమిషం హోల్లో ఉండండి, మా ప్రభాకర్ గారు మాట్లాడతారండి. చెప్పండి ప్రభాకర్ గారు. కొంచెం నాకు వేరే చిన్న సబ్జెక్ట్ ఉంటుంది వేరే చోట. నేను మనం 6:32-7 అనుకున్నాం కదా, ఇట్ ఇస్ క్రాసింగ్ అవర్ టైం. తెలుగుగా మాట్లాడుతూ డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ అని చెప్తాడు, మళ్ళా తీసుకెళ్లి రాజధాని అక్కడ పెట్టాలా అంటాడు. దాంతో పాటు రాజధాని ఎక్కడ పెట్టి అక్కడ డెవలప్ అవుతుంది అనే మాట అంటాడు. అంటే దీనికి ఒకదానికి ఒకదానికి పొంతనే లేదు, అన్న చెప్పేదానికి దేనికి కూడా పొంతన లేదు. నిజంగా డెవలప్మెంట్ కావాలంటే పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు నెలకొల్పాలా, సంపద సృష్టిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. రాజధాని పెట్టేస్తే డెవలప్ అయిపోతే ఇందాక అరుణ గారు చెప్పినట్టు ఎక్కడైనా వరుసగా రాజధాని పెట్టుకుంటా పోతే డెవలప్ అయిపోతుంది కదా, అది చేసుకుంటా పోవచ్చు కదా. వితండవాదం ఏదంటే చెప్పేసి ఇందాక చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలా, ప్రభుత్వ స్థలం ఉండాలా అన్నారు అని. ప్రభుత్వ స్థలం అని చెప్పలేండి. ఉండండి, 33,000 ఎకరాలు రాజధానికి కావాలి. ఇప్పుడే మన మన రాష్ట్రం చిన్నది అయిపోయింది, మళ్ళా ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టేది నాకు ఇష్టం లేదు, అందుకని నేను మనస్ఫూర్తిగా రాజధాని ఉండేది ఒప్పుకుంటున్నాను అని చెప్పింది పెద్ద మనిషి ఆయనే. ఆ పెద్ద మనిషి చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఒక విశ్వసనీయత అనేది ఎక్కడుంది? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి విశ్వసనీయత ఎక్కడుంది? ఒకటి. రెండోది, ఇందాక ప్రభాకర్ అని చెప్తున్నాడు బుగ్గన్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. అంటే రాజ్యాంగబద్ధంగా ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి బుగ్గన్న గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రాజ్యాంగానికి సంబంధం లేనటువంటి సకల శాఖ మంత్రి వచ్చి మాట్లాడితే అది పట్టించుకోవాలి, దానికి వాల్యూ ఉంటుందా? ఓకే అండి, ఓకే సురేంద్రనాయుడు గారు, సురేంద్రనాయుడు సకల శాఖ మంత్రి పట్టి మాట్లాడితే పట్టించుకోవడం అంటే అడ్డ అరుణ గారు చెప్పండి.
ఇక వింటూనే ఉన్నావు మీరు అభివృద్ధిని అయితే చేస్తూనే ఉన్నావు. విశాఖ అనేది కనెక్టివిటీ ఎక్కువగా ఉంది, కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ పెట్టచ్చు, అది డెవలప్ అయిపోయినా పర్వాలేదు. ఇక వెనకబడినవి కొన్ని 7 జిల్లాలు అయితే చెప్పడం జరిగింది. మరి కేవలం విశాఖని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్నది ప్రశ్నార్థకం. అయితే మొత్తంగా 3 రాష్ట్రాల వ్యవహారం కాస్త చుట్టూ తిరిగి తిరిగి అమరావతి ఇంకొక సైడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రజెంట్ విశాఖ అనేది తెర మీదకి వచ్చింది. అది కూడా ఇప్పుడు దాన్ని సానుకూలంగా ఒపీనియన్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని. మరి దీనికి మీరేమంటారు? జూపూడి గారు నేను అడిగిన దానికి సమాధానం లాగా లేచెళ్ళిపోతూ నన్ను ఫ్రీగా మాట్లాడి తిట్టద్దు అంటారు, నేనేమన్నానండి ఆయన్ని, ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే విశాఖ ఇప్పుడు ఆయన చెప్పారు క్లియర్ గా కనెక్టివిటీ ఉన్న నగరం అని చెప్పి చెప్పారండి. గతంలో హైదరాబాద్ లోనే అభివృద్ధి అంతా తీసుకెళ్లి పెట్టారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇదే వైసీపీ మాట్లాడి 3 రాజధానుల వాదం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగి రాష్ట్ర ఖజానాకు అంతో ఇంత 1 రూపాయి సంపాదించిస్తున్న నగరం విశాఖ. వీళ్ళు వెళ్ళి మళ్ళీ విశాఖలోనే రాజధాని పెట్టడం మూలంగా సేమ్ హైదరాబాద్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది తప్ప ప్రజలకు కానివ్వండి, రాబోయే తరాలకు కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కానివ్వండి, ఒరిగేది ఏంటండి క్లియర్ గా? ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేక లేచి వెళ్ళిపోయారు ఆయన. నాకు తెలిసి వేరే వర్క్ ఉందన్నారు, చెప్పండి. లేదండి, ఆయన క్లియర్ గా చెప్పారు మీరు తిట్టుకోదు ఫ్రీగా మాట్లాడండి అని చెప్పేసి. ఎందుకంటే మనది మన డిబేట్ మనకి ఎవరి వరకు అనుకున్నా గానీ ఇక ప్రజల కోరిక మేరకు దీనికి 7:30 వరకు పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి వర్క్ డెవలప్ అయిన నగరం అండి వైజాగ్, ఆల్రెడీ స్టేట్ లో డెవలప్ అయిన నగరం హైదరాబాద్. మొత్తం గతంలో కేంద్రీకృతమైన అభివృద్ధి మొత్తం హైదరాబాద్ లో నుండిపోయింది. ఇప్పుడు 3 రాజధానులు పెడితే 3 చోట్ల అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశం వాదన ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో అదే వాదనని వీళ్లే మళ్ళీ వ్యతిరేకించి అమరావతి అనే నగరాన్ని తీసి పక్కన పెట్టేసి విశాఖ అనే నగరాన్ని ఎంచుకున్నారు. కారణం ఏంటి అంటే అక్కడ వీళ్ళు దోచుకోవడానికి ప్రకృతి వనరులు అధికంగా ఉన్నాయి కాబట్టి, అదే రీజన్ గా వీళ్ళు ఇప్పుడు విశాఖను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లేదంటే స్ట్రైట్ క్వశ్చన్ అండి, విశాఖలో మళ్ళీ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం దగ్గరకు మీరు తీసుకెళ్లి రాజధాని పెట్టడం మూలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారా లేదా? గతంలో హైదరాబాద్ లో జరిగిన అన్యాయం ఇప్పుడు కూడా జరుగుతుందన్న వాదాన్ని వీరు మళ్ళీ ఇంకొకసారి తీసుకొస్తున్నారా లేదా, అదే అడగమని చెప్పండి క్లియర్ గా వైసీపీ వాళ్ళు. ఓకే, ఇక మొత్తానికి అభివృద్ధి వరకు వెళ్తే ఈ అభివృద్ధికి సంబంధించి మీరేమంటారు? 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి వారైతే చెప్తున్నారు, కానీ 32,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారంటూ కూడా మీరు అంటున్నారు. మొత్తానికి ఈ ఉద్యోగాలకి సంబంధించి ఒక సంక్షేమ పథకాలు వేరు, అలాగే అభివృద్ధి పథకాలు వేరు అనే ఒక చిన్న లాజిక్ ని అయితే ఇక్కడ మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి మొత్తానికి అభివృద్ధికి సంబంధించి ఏమంటారు? అభివృద్ధి అనేది రాష్ట్రంలో లేదు, సంక్షేమం మాత్రమే నడుస్తోంది. సంక్షేమం కూడా గత ప్రభుత్వ టైంలో ఎలాగైతే పార్టీ అభిమానులు పార్టీ ఫాలోవర్స్ కు మాత్రమే అందేలాగా అన్ని పథకాలు ఎలాంటి కొన్ని తప్పులు తడకలు అయితే జరిగాయి, ఈ ప్రభుత్వం టైంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే అప్పుడు వ్యక్తుల ద్వారా ఇప్పించే వాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ల ద్వారా వేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళ ఎవరికి పథకాలు రావట్లేదు, రకరకాల సాకులతో కట్ చేశారన్నది మాత్రం వాస్తవం. రెండోది, రాష్ట్రానికి ఆదాయం తీసుకురావకుండా ఎన్ని సంవత్సరాలని 192,000 కోట్లు మేము డైరెక్ట్ గా ప్రజల ఖాతాలోకి వేశామని చెప్పి చెప్పారు. బట్ ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉన్న చేసిన అప్పులు కాకుండా అదనంగా 400,000 కోట్లు అప్పులు పెంచింది కదండి, మరి ఈ బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం ఇస్తారు ఒకవేళ గవర్నమెంట్ దిగిన తర్వాత అని ఎవరు కదా, ఖచ్చితంగా ప్రజలే కట్టాలి. మోపిన భారం చెప్పకుండా ఇచ్చిన పథకాలు మాత్రమే చెప్తూ ఉన్నారు. మూడోది ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ చదువుకొని వయసు కూడా దాటిపోతోంది అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు 1,00,000 లక్షల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆల్రెడీ గతంలో ప్రైవేట్ సెక్టార్ కింద ఉన్న ఆర్టీసీని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసి అవి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కింద చూపించుకుంటున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజు గారు అయితే మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కొండా రాజు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. రాజు గారు, బుగ్గన మాట్లాడితే ప్రస్తుతం అయితే అసలు ఏం జరుగుతుంది ఏపీలో అనే క్వశ్చన్ మార్క్ అయితే పడుతూ ఉంది. అసలు మొత్తం ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు మాట్లాడుంటారు? కేవలం ఒకే రాజధాని విశాఖ గా భావించొచ్చు అంటారా? వారి యొక్క మాటలు అంతర్యం అదేనా? ఒక పక్క సజ్జలో దీన్ని సర్దుపరిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వమే దీనికి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. మరి దీనికి ఏమంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏదైతే మేము అఫీషియల్ గా స్పోక్స్ పర్సన్ గా ఉన్నాం, మేము కూడా చెప్తా ఉన్నాం, మా పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ విధానం రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ మా విధానం అయితే అక్కడ వచ్చినటువంటి ఎవరైతే సమిట్స్ కోసం అన్ని ఊర్లు అన్ని కర్ణాటక గాని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా వెళుతూ రేపు జరగబోయేటటువంటి మార్చ్ 3rd 4th లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ కి
అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంకు ఉన్నటువంటి దాన్ని చెబుతూ ఆయన చెప్పిన విషయం ఏమిటంటే వైజాగ్ వన్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పి, అదేవిధంగా అమరావతి గురించి, కర్నూలు గురించి కూడా ఆయన చెప్పారు. ఆయన మాటల్లో వాళ్ళని ఆ సమ్మిట్ కి తీసుకురావడంలో భాగంగా విశాఖ వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే దాంట్లో భాగంగా రాష్ట్రం కోసం మాట్లాడినటువంటి మాటలే తప్పితే ఇలాంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటూ కూడా జనసేన అంటుంది. పద్మ గారు ఇందాక నుంచి నేను లైన్ లో ఉన్నాను, జూపుడి గారు మాట్లాడిన విన్నాను, ఇప్పుడు జనసేన సోదరి మని మాట్లాడిన కూడా విన్నాను. వీళ్ళందరూ ఎలా తయారంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, నేను రెండు విషయాలు ఇప్పుడు చెప్తాను క్లారిటీగా. ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే 400,00,000 కోట్లు అప్పులు చేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ పార్లమెంట్ ఇన్ రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పులు 100,00,000 కోట్లు మాత్రమే అని చెప్పి ఆన్ రికార్డ్ ఇచ్చినా సరే పచ్చి అబద్ధాలు టీవీలో కూర్చుని మాట్లాడుతున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏమన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి టోటల్ స్కీములు కట్ చేస్తున్నారు, అది కూడా పచ్చి అబద్ధం. నిన్న కాక మనం మొదలు పెట్టినటువంటి జగన్ అన్న విదేశీ విద్య కానుక, ఏదైతే కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లల్ని విదేశాలకు పంపించి చదివిస్తామో అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు యొక్క పిల్లలు కూడా అందులో ఉన్నారు. అది ప్రముఖంగా అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీల్లో కూడా వచ్చింది. మేమింత ఓపెన్ గా ఫేర్ గా పరిపాలన సంక్షేమంలో అందిస్తున్నాం. తర్వాత ఏమన్నారు, ఉద్యోగాలు అసలు డెవలప్మెంట్ ఎక్కడ ఉందన్నారు. విశాఖపట్నం ఇంపోజ్ వచ్చింది ఈ సంక్షేమ పథకాలు అనేది పేద మేడం ఒకసారి చూడండి, సంక్షేమ పథకాలు అనేది పేద బడుగు బలహీన వర్గాలకు అందించేవి, మరి టీడీపీ నాయకులకు సంబంధించిన పిల్లలకు కూడా అందిస్తున్నా అంటున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదా, ఫిల్టర్ చేయడంలో విఫలమవుతుంది? అంటే మీ ఉద్దేశం ఏంటి? రాజకీయాలు ఉన్న వాళ్ళు అందరూ కోటీశ్వరులు కాదమ్మా. తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా కడుపుకి గింజ ఉన్నా లేకపోయినా తెల్ల చొక్కా గింజ పెట్టి రాజకీయాలు చేసే వ్యక్తులు ఈ రోజుకి సమాజంలో ఉన్నారు. మీరెవరో రాజకీయాల్లో 100 మందిని చూసి మిగతా ఉన్న అందరూ కోటీశ్వర్లు అని మీరు అనుకుంటే అది మీ అపోహ పొరపాటు. ప్రతి పార్టీలో కూడా పెద్ద నాయకులుగా టీవీల్లో మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మా బోటలు ఉన్నాం. మేమే కోట్ల పరమిస్తున్న వాళ్ళమా, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, రేపు మా పిల్లలకి ఏదో పథకాలు వస్తాయి. కాబట్టి ఏమిటంటే పార్టీలు కనీసంగా పథకాలు మేము ఇస్తున్నాం అనేటువంటి విషయం చెప్పడం. ఓకే అండి, ఒక టీడీపీ నాయకులు వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు. కార్యకర్తలు ఉండొచ్చు, చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు, కానీ నాయకులు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రైట్ అండి కొండా రాజు గారు, ఇంకొక రెండు విషయాలు ఉన్నాయి దయచేసి నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాట అబద్ధం. అభివృద్ధి అనేటువంటి విశాఖపట్నం వచ్చినటువంటి యోకోమా కనబడదా, ఇన్ఫోసిస్ కనబడదా, ర్యాంక్ ఫ్యాంక్ కనబడదా, గ్రీన్ కో కనబడదా, ఏం ఎందుకు ఇవన్నీ కంటికి కనబడదు? డెవలప్మెంట్ మాట స్టేట్మెంట్ పాస్ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 100,00,000 కోట్లు మాత్రమే చేశారని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రాష్ట్ర ఖజానా మీద రాష్ట్రం నెత్తిన పెట్టి తీసుకొచ్చిన 100,00,000 కోట్ల అప్పు మాత్రమే చెప్పింది. కానీ మద్యం బాండ్లను తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు, అలాగే కార్పొరేషన్ నిధుల నుంచి తీసిన అప్పులు, టీడీడీ బోర్డు నుంచి తీసిన అప్పులు, ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల నుంచి తీసిన డబ్బులు, మహిళల యొక్క ఎల్ఐసి బాండ్ల నుంచి తీసిన డబ్బులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసిన అప్పులే. ఇవన్నీ ఈ ప్రభుత్వం దిగిపోయేలోపు ఇవ్వాలి, లేదంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలైనా సరే మీ ఆ ఖజానాలకు జమ చేయాల్సినవి. ఇవన్నీ ఎవరి ఖాతాలో వేద్దామండి? దేవుడి ఖాతాలో వేద్దాం. ఈ మొత్తం ఈ 100,00,000 కోట్ల అప్పు, ఈ డబ్బులని ఎవరు వాడుకున్నారు? ఈ ప్రభుత్వం వాడుకుంది. అవన్నీ ఆయా శాఖలకు మళ్ళీ ఈ ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన డబ్బులు, ప్రజా ఖజానా నుంచి, సెంట్రల్ నిధి నుంచి ఆ ఖాతాలకు వెళ్లాల్సిన డబ్బు ఇదంతా. అవన్నీ ఎవరు చేశారండి? అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడుకున్నారు. రకరకాల పథకాల పేరుతో తీసేశారు ఆ డబ్బులు మొత్తం. ఏమైపోయాయి? ఎస్సీ కార్పొరేషన్ నిధులు రూపాయి లేకుండా ఒక్క ఎస్సీ యువతకు కూడా ఉద్యోగం కానివ్వండి, ఒక లోన్ కానివ్వండి, ఒక వెల్ఫేర్ పథకం కానివ్వండి, ఏ విధంగానూ రూపాయి లేకుండా కార్పొరేషన్ నిధులు మాయమైపోయాయి. ఏమైపోయాయి? కాకెత్తికెళ్ళింది ఆ నిధులన్నీ, ఆ డబ్బులన్నీ. అవన్నీ ఎవరి ఖాతాలో వేద్దాం? మన ఖాతాలో వేసుకున్నాం, మీ ఖాతాలో ఏంటర్ గాని, మీరు అధికార ప్రతినిధి నేను, మన ఇద్దరు ఖాతాలో వేసుకుందామా? మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోనే వేయాలి. డైరెక్ట్ గా చేసిన అప్పు మాత్రమే కేంద్రం చెప్పింది. ఈ నిధులన్నీ ఎవరు తిన్నారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం కిందకి వెళ్ళిపోతాయి. వీళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ తెలివిగా మాట్లాడతామంటే సరిపోదు. జనం ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఇంకా మన ప్రభుత్వం వచ్చాక జనం చాలా నేర్చుకున్నారు. రైట్ అండి, ఈ సంక్షేమ పథకాల వల్ల తీసుకొచ్చే కూడా పన్నుల రూపంలో ప్రజల మీద భారంగా మారుతున్నాయి అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన జూపటి ప్రభాకర్ గారికి, అలాగే రాయపాటి అరుణ గారికి, అలాగే సురేంద్ర నాయుడు గారికి, అలాగే జేసీ రామారావు గారికి, అలాగే కొండ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే ప్రతి ఒక్కరికి తెలియజేసుకుందాం. చూస్తున్నాం కదా ప్రస్తుతం ఈ రోజు బుగ్గన రాజేందర్ చేసిన కామెంట్స్ అయితే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని అయితే చెప్పొచ్చు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు ఒక స్టాండ్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు ఒకటే రాజధాని వైపు అడుగులేసిందా? అది కూడా అమరావతిని పూర్తిగా పక్కకు పెట్టి
విశాఖనే రాజధాని చేసే ప్రయత్నం అయితే చేస్తుందా, అది డైరెక్ట్ గా వైసీపీ చెప్పలేక బుగ్గన నోట్లో నుంచి ఆ ప్రస్తావన తీసుకొచ్చిందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ కీప్ వాచింగ్ సివిఆర్.